పాయసాన్నము కన్నను పాలకన్న, జున్నుగడ్డల కన్నను వెన్నకన్న, కమ్మనైనట్టి నా భాష అమ్మ భాష, తేనె విరజిమ్ము నా భాష తెలుగు భాష. మిత్రులారా, నేను చేస్తున్న సాహితీ యజ్ఞముకు మీ సహాయమును అందించి ఈ యజ్ఞం నిర్విఘ్నముగా కొనసాగుటకు సహకరించగలరు. మీరు చేసే చిరు సహాయం మహాయజ్ఞముకు మద్దతు. నమస్కారం, పద్యపరిమళం ఛానల్కి స్వాగతం. మిత్రులారా, బమ్మెర పోతన గారు రాసిన 12 స్కంధాలతో కూడిన ఆంధ్ర మహాభాగవతమును సంక్షిప్త భావంతో అందించే ప్రయత్నంలో భాగంగా ఇంతకుముందు చేసిన వీడియోకి తరువాయి భాగమును ఈ వీడియోలో తెలుసుకుందాం. పోతన భాగవతమును దృశ్యరూపం చేయుటకు ఆర్థిక సహాయమును అందిస్తున్న తానా ప్రపంచ సాహిత్య వేదిక ఉత్తర అమెరికా వారికి, కొడవళ్ళ అనురాధ హనుమంతరావు దంపతులకు కృతజ్ఞతాభివందనములు. ఆర్థికంగా హార్దికంగా నన్ను వెన్నంటి ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. వినుము అఖిల భువన పరిపాలనమునకై చక్రధర కళాకలితుండై వనజజునకు స్వయంభువమనువపుడు దయించే కీర్తిమంతుండగుచున్. మైత్రేయుడు విదురునికి చెప్తున్నాడు, ఓ విదురుడా, శ్రద్ధగా ఆలకించు. సమస్త భువనాలను పరిపాలించే నిమిత్తం చంద్రకళాధరుడైన ఈశ్వరుని అంశతో బ్రహ్మదేవునకు స్వయంభువమనువు జన్మించాడు. అతడు సద్గుణాలతో మంచి కీర్తిమంతుడయ్యాడు. రూఢిన్ అమ్మనువుకు శతరూప వలన భూనుతులగు ప్రియవ్రతోత్న పాదులనగన్ ఇద్దరు పుత్రులైరి అందులోన భవ్యచారిత్రుడు ఉత్న పాదునకును భవ్యచారిత్రుడు ఉత్న పాదునకును. వినుము సునీతియు సురుచియు అనుభార్యలు కలరు వారియందును ధ్రువునిన్ కనిన సునీతియు అప్రియయును సురుచియు ప్రియయును అగుచున్ ఉన్నట్టి ఎడన్. ఒకనాడు సుఖలీలన్ ఉత్న పాదుండు నిరిప్రియురాలైన సురుచి కన్న కొడుకున్ ఉత్తమున్ తన తొడలపై నిడికొని ఉపలాలనము సేయుచున్న వేలన్ అర్దిన్ తదారోహణాపేక్షితుండైన ధ్రువుని కనుంగొని తివక ఆదరింపక ఉండుటకు గర్వించి ఆ సురుచియు సవతి బిడ్డండైన ధ్రువుని జూచి తండ్రి తొడనెక్కు వేడుక తగిలినేని పూని నా గర్భమున నాడు పుట్ట కన్య గర్భమున పుట్టగోరిన కలదే నేడు జనకు తొడ ఎక్కు భాగ్యంబు సవతి కొడుక. స్వయంభువ మనువుకు శతరూప వలన ప్రియవ్రతుడు ఉత్తానపాదుడు అనే ఇద్దరు పుత్రులు జన్మించారు. వారిలో ఉత్తానపాదునకు సునీతి సురుచి అనే ఇద్దరు భార్యలున్నారు. వారిలో ధ్రువుని తల్లి సునీతి పట్ల రాజైన ఉత్తానపాదునికి ప్రేమ లేదు. సురుచి అంటే చెప్పలేని ప్రేమ. అటువంటి సమయంలో ఒకరోజు సురుచి కన్న సంతానమైన ఉత్తముణ్ణి తొడలపై కూర్చుండబెట్టుకుని ముద్దాడి లాలిస్తున్న సమయంలో సునీతి సంతానమైన ధ్రువుడు చూశాడు. ధ్రువుడు కూడా తండ్రి తొడలపై కూర్చోవాలని ఆశతో చెంతకు వచ్చినా తండ్రి పట్టించుకోలేదు. అది గమనించిన సురుచి గర్వంతో సవతి సంతానమైన ధ్రువుణ్ణి చూసి ఇలా అన్నది, ఓ సవతి కొడుక, తండ్రి తొడలెక్కే భాగ్యం కావాలంటే నీవు నా గర్భవాసాన జన్మించవలసింది. ఇతరుల గర్భాన జన్మించిన నీకు ఈ భాగ్యం ఎలా లభిస్తుంది? అదిగాన నీ వధోక్షజు పద పద్మములాశ్రయింపు పాయక హరినా ఉదరమున పుట్టజేయును వదలక అట్లైన ముదము వడసెదవనగా అని ఈ రీతి అసహ్య వచనములు పిన తల్లి అప్పుడు జనకుడు వినగా తను ఆడిన దుర్భాష ఘనశరములు మనము నాటి కార్యవెట్టన్. దుర్భాష ఘనశరములు మనము నాటి కార్యవెట్టన్.
తనునట్లు పేక్ష సేసిన జనకుని కడబాసి దుఃఖ జలనిధిలోన మునుగుచును దండతాడిత ఘన భుజగము ఓలె రోష కలితుండగుచున్ ఘన రోదనంబు సేయుచు కనుగవలను శోక బాష్ప కణములు దొరగన్ జనని కడకేగుటయు నిజతనయునిగని ఆ సునీతి తద్దయు ప్రేమన్. తొడలపై నిడికొని కరమను రక్తిని మోముని విరి తద్వృత్తాంతమెల్ల వెలదులు అంతఃపురవాసులు చెప్పిన విని పరపుగని టూర్పులెసగా బాష్పాకులయ్యి. ఆ భాగ్యం పొందాలంటే నీవు విష్ణుమూర్తి పాదాలను ఆశ్రయించు. అప్పుడు ఆ పరమాత్ముడైన శ్రీహరి నీకు నా కడుపున జన్మను ఇస్తాడు. అప్పుడు నీ కోరిక తీరి సంతోషం కలుగుతుంది అని ఈ విధంగా పినతల్లి సురుచి పలికిన మాటలు ధ్రువునికి భరింపరానివయ్యాయి. తండ్రి వినేలాగా ఆమె పలికిన దుర్భాషలు వాడి బాణముల వలె మనస్సును గాయపరిచి బాధపెట్టినాయి. తనను ఆ విధంగా ఉపేక్షించిన తండ్రి సామీప్యాన్ని విడిచి దుఃఖసాగరంలో మునుగుతూ కర్ర దెబ్బ తగిలిన పాములాగా రోషపడుతూ పెద్దగా ఏడుస్తూ కన్నుల వెంట నీరు కారుతుండగా తల్లి సునీతి వద్దకు ధ్రువుడు వెళ్ళాడు. తల్లి తన తనయుడైన ధ్రువుణ్ణి చూసి మిక్కిలి ప్రేమతో తొడలపై కూర్చుండబెట్టుకుంది. ధ్రువుని ముఖాన్ని ప్రేమగా నిమిరింది. జరిగిన వృత్తాంతాన్నంతా అంతఃపుర స్త్రీలు చెప్పగా విని నిట్టూర్పులతో కన్నీరు మున్నీరయ్యింది. సవతి ఆడిన మాటలు సారెదలచి కొనుచు పేర్చిన దుఃఖాగ్ని కుములుచుండే దావ పావక శిఖల చే తగిలి కాంతి వితతి కందిన మాధవీలతికవోలే. అంతన్ ఆ సునీతి బాలకునిజూచి తండ్రి దుఃఖింపకుమని ఇట్లనియే. అనఘా ఈ దుఃఖమునకు పనిలేదు అన్యులకు సొలయ బలవంతం బై తన పూర్వజన్మ దుష్కృత ఘన కర్మము వెంటనంటగానెవ్వలన పెనిమిటి చేతను పెన్లామని కాదు నికృష్ట దాసి అనియును పిలువంగను చాలని దుర్భగురాలనగల నా కుక్షిన్ ఉదయమందిన కథనన్. తన సవతి సురుచి అన్న మాటలు మాటిమాటికి తలచుకొని సునీతి దుఃఖాగ్నిలో పడి తల్లడిల్లింది. దావాగ్ని వేడి సెగలకు కందిపోయిన మాధవీలతలాగా బాధపడింది. ఆ తరువాత ధ్రువుణ్ణి చూసి తండ్రి దుఃఖించకు అని ఇలా అన్నది. ఓ పుణ్యాత్మ, దీనికి దుఃఖించవలసిన పని లేదు. గత జన్మలో ఇతరులను బాధించిన దుష్కృతముల కర్మఫలం వెంటాడుతుంది. అది చాలా బలీయమైనది. కాబట్టి భర్త చేత భార్య అని కాదు నికృష్ట దాసిని అని కూడా పిలిపించుకో నోచుకోని నిర్భాగ్యురాలను. అటువంటి నా కడుపున పుట్టినందుకు నీకు ఈ దుఃఖం కలిగింది. నిను నాడిన ఆ సురుచి వచనములు సత్యంబులగును సర్వశరణ్యుండనగల హరిచరణంబులు కను జనకుని అంకమెక్కగా తలతేనిన్. కావునన్ పినతల్లి అయిన ఆ సురుచి ఆదేశంబునన్ అధోక్షజున్ ఆశ్రయింపుమని వెండియు ఇట్లనియే. ఆ సురుచి అన్న మాటలు నిజమే. నీ తండ్రి అంకసీమను ఎక్కాలన్న కోరికే ఉంటే అందరికీ శరణ్యుడైన ఆ శ్రీహరి పాదపద్మాలనే ఆశ్రయించు. కాబట్టి పినతల్లి అయిన ఆ సురుచి ఆదేశంతో శ్రీ మహావిష్ణువును ఆశ్రయించుము అని మళ్ళీ ఇలా అన్నది. పరికింపన్ ఈ విశ్వ పరిపాలనమునకై అర్ధిగుణ వ్యక్తుడైన ఎట్టి నారాయణుని పాద నలినముల్ సేవించి తగ బ్రహ్మ బ్రహ్మ పదంబునుందే ఘనుడు మీ తాత ఆ మనువు సర్వాంతరయామిత్వమగున్ ఏకమైన దృష్టి చేసి యాగముల యజించి తా భౌమ సుఖములను దివ్య సుఖముల మోక్ష సుఖములను పొందెన్ అట్టి అచ్యుతుని పరుని వితత యోగీంద్ర నికర గవేష్యమాణ చరణ సరసిజయుగలు శశ్వత్ ప్రకాశు భక్తవత్సలు విశ్వసంపాద్యు హరిని. ఆలోచిస్తే ఈ విశ్వాన్ని పాలించడానికై
సగుణుడై కనిపించే ఆ శ్రీమన్నారాయణుని పాదపద్మాలను సేవించే బ్రహ్మ బ్రహ్మపదాన్ని పొందాడు. మీ తాతగారైన స్వయంభువ మనువు కూడా విష్ణుమూర్తి సర్వాంతర్యామిత్వాన్ని గుర్తించే ఏకాగ్ర దృష్టితో శ్రీహరిని ఉద్దేశించి యజ్ఞాలను చేసి భూలోక సంబంధ సుఖాలను, పరలోక సంబంధమైన దివ్య సుఖాలను, మోక్ష సుఖాన్ని పొందాడు. అటువంటి అచ్యుతుణ్ణి, పరాత్పరుణ్ణి యోగీంద్రులు అన్వేషించి ఆరాధించే పాదపద్మాలు గల దేవుణ్ణి, శాశ్వతమైన అనంత కాంతి స్వరూపుణ్ణి, భక్తవత్సలుణ్ణి, హరిని ఆశ్రయించుము. కరతల గృహీత లీలాంబురుహయగుచు పద్మగర్భముఖ గీర్వాణుల్ పరికింపంగల లక్ష్మీ తరుణీ మణిచేత వెతకదగు పరమేశున్. కమలం వంటి తన హస్తంతో లీలా కమలాన్ని ధరించిన ఆ లక్ష్మీదేవిని బ్రహ్మాది దేవతలు వెతుకుతుంటే తాను మాత్రం ఆ పరమేశ్వరుడైన శ్రీ మహావిష్ణువు కోసం వెతుకుతుంది.